హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఓటింగ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో ప్రశాంత్ ఉన్నాడు. ఏ బిడ్డ ఇది నా అడ్డ అని తగ్గేదలే అంటున్నాడు మన రైతు బిడ్డ. సెకండ్ పొజిషన్ వచ్చి బోలే గారు ఉన్నారు. బోలే గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారనే విషయం, బయట ఏం జరుగుతుంది అనే విషయం అతనికి తెలియదు కాబట్టి నిన్న టాస్క్లో కూడా ప్రియాంకని తీసేమంటే, అమ్మో ప్రియాంక నేను ఎళ్ళను తగాదాడిద్ది అని భయపడుతున్నాడు. చాలా భయపడ్డాడు నిన్న. ఎవరు వచ్చి మాట్లాడన్నా అన్నా కానీ మాట్లాడలేదు, అంత భయపెట్టేశారు ఇద్దరు కలిసి. మూడో స్థానంలో అమర్దీప్ ఉన్నాడు. అమర్దీప్ నిన్న చెప్పిన రీజన్ అయితే కొంచెం శివాజీ గారితో బాగానే ఉంది, కానీ మీరు ఆడలేదన్నా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నీ ఆడాడు, 7 వారాల నుంచి ఆడకుండానే అక్కడ ఉన్నాడా, ఆడకుండానే చేయగలిగిందా, అది చెప్పే విధానం కొంచెం వేరే విధంగా చెప్తే బాగుండేది అమర్దీప్. తర్వాత తీసేసిన తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళు చప్పట్లు కొడతాం, శోభ, అమర్దీప్, గౌతమ్. అది లైవ్లో చూస్తే అర్థమవుద్ది, మామూలు టీవీలో చూపించలేదు. అది చాలా చప్పట్లు కొట్టుకొని ఎంకరేజ్ చేశారు అమర్దీప్ని తీసేసినందుకు. వాళ్ళ స్ట్రాటజీ అనేది అక్కడే అర్థమైపోతుంది. శివాజీ గారి మీదే వాళ్ళ అక్క సొంతా కూడా, గౌతమ్ది కానీ, శోభది కానీ, అమర్దీప్ది కానీ, శోభ, గౌతమ్ ఇద్దరు కలిసి అమర్దీప్ని పుషింగ్ చేసి శివాజీని తీసేయమని బయటికి పంపించారు. అమర్దీప్ అలాగే తీసేసాడు కెప్టెన్సీ టాస్క్ నుంచి. అది లోపలికి వెళ్ళి అప్రిషియేట్ చేసినట్టు చప్పట్లు కొడుతున్నారు గౌతమ్, శోభ, అమర్దీప్కి. దీనివల్ల అమర్దీప్ మరి నెక్స్ట్ నామినేషన్ టైంలో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే నేను అర్జున్ కూడా అన్నాడు నెక్స్ట్ నామినేషన్ టైంలో యావరణ చేయడానికి వాళ్ళందరూ రెడీ అయ్యారంట. ఎందుకు ప్రియాంకను తీసేసాడని, వాళ్ళ కుట్రలు అప్పుడే మొదలైనవి. వాడు మారరు, బ్యాచ్ అంతా గ్రూపే, మేము తగ్గి మేము వేరుగా ఆడుతున్నాము, మేము ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆడలేదు అంటారు, కానీ వాళ్ళు అలాగే ఆడతారు, వాళ్ళు మారరు. ఆ బిగ్ బాస్ హౌస్ అంతా స్టార్ మా అడ్డా టైప్లో ఉంది, అక్కడ వాళ్ళకి ఎదురే లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు శివాజీ గారు కూడా బయటకు వెళ్తే ఇంకా మాకు ఇది ఎట్లుంటుందంటది, ఎవరిని ఎంటర్ కానీ ఎవరు మాట్లాడినారు కూడా, వాళ్ళు ఇప్పుడే మాట్లాడినారు శివాజీ గారు ఉంటే వాళ్ళని, ఎవరిని ప్రశాంత్ని, మరి చూద్దాం అది కూడా. 4వ స్థానంలో గౌతమ్ ఉన్నాడు. ఈయనైతే అబద్ధాలు 2.0, అశ్వద్ధమ 2.0 కాదు, అబద్ధాలు 2.0. నాకు సార్ వీడియో చూపించి మరీ అతని అబద్ధాలను నిరూపించినా కానీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినా మారట్లేదు. బీపీ డైలాగులు, చదువుకున్న వ్యక్తి కదా, మరి సంస్కారం లేకుండా డైలాగులు వాడటం అనేది అతను కరెక్ట్ కాదు. నాగార్జున గారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా నామినేషన్ టైంలో ఎవరితో మాట్లాడేటప్పుడు బీపీ డైలాగులు చాలా వేసాడు. మరి ఆ డైలాగులు మానిపిస్తాడా నాకు సార్, లేకపోతే వీడియో చూపించి మరీ అడుగుతారనేది మనం చూడాలి. స్టార్ మా బ్యాచ్ అడ్డు పెట్టుకొని అతను సేఫ్గా ఆడుతున్నాడు. ఎక్కడ ఆడాల్సిన మాట అక్కడ ఆడుతున్నాడు. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వే కెప్టెన్ అవ్వాలని నేను చూశాను అని అంటాడు. ముందేమో ఎవరిని తీసేయడానికే ప్రయత్నం చేశాడు, ఎవరు గెలిచేటప్పటికి వెళ్ళి నీకోసమే నేను ప్రయత్నం చేశాను అంటాడు. ఇటు సందీప్ దగ్గరికి వచ్చి కంటెండర్షిప్లో నిన్నే ఉంచాలని నేను ప్రయత్నం చేశాను అంటాడు. లోపలికి వెళ్ళేమో సందీప్ని తీసేస్తాను నేను, ఎన్ని రోజులు ఉంటాడు హౌస్లో అని అక్కడ అంటాడు. ఒక స్టెబిలిటీ లేదు, ఒక స్టాండ్ లేదు మాట మీద. ఈ అశ్వద్ధామ 2.1 బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా తుసుద్దామ అయిపోయాడు. తదేనంటే తల్లి సెంటిమెంట్ పెడతాడు, మధ్యలో తల్లి లెటర్ తీసుకొచ్చి పెడతాడు. తల్లి లెటర్ మ్యానిపులేట్ చేసి శుభశ్రీని బయటికి పంపించేశాడు. ఇప్పుడు ఆడియన్స్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు. నిన్న కూడా ఎవరు కాళ్ళే ఆలోచనలు చేసి కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన ఓటేయమంటే వాళ్ళ గ్రూప్ విధంగా మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ చెప్పే మాటలే వినరు. మరి బిగ్ బాస్ మీరు ఓన్గా ఆలోచించాలని చెప్తున్నా కానీ వీళ్ళు అట్లా చేసినందుకు మరి బిగ్ బాస్ ఎందుకు గద్దించలేదు అనేది వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు. వాళ్ళు గ్రూప్ విధంగానే చేశారు నిన్న కూడా. మరి అది ఎందుకు అంటున్నది అనేది ఆడియన్స్ కూడా డౌట్గానే ఉంది. ఆడియన్స్ కూడా అదే అంటున్నారు, ఎందుకు మరి గద్దించలేదు బిగ్ బాస్ అని. నిన్న కెప్టెన్సీ టాస్క్ కూడా శివాజీకే విరుద్ధంగా ప్రవర్తించాడు. అరే శివాజీని తీసేయాలని ఆయన ప్లాను, మధ్యలో అమర్దీప్ వచ్చి నేను తీసేస్తానేటప్పుడు నా సిద్ధి తీసేపోయి ఎవరైతే తీసేయడు ఆయన్నే అదే కావాలన్నట్టు ఉండిపోయాడు. చివరికి వచ్చామో ప్రియాంక దగ్గరికి వచ్చి ప్రియాంకను ఉంటావు అనుకున్నానే, నిన్నే చేయాలనుకున్నాను ప్రియాంక చెబుతున్నాడు. ఒక స్టెబిలిటీ లేదు, ఒక స్టాండ్ లేదు, మాట మీద నిలకడలేదు, గోడ వైపులి టైపు, ఎవరు అవకాశం తోటి దూకేస్తుంటాడు అనమాట. అట్లాంటి వ్యక్తి, ఒక మాట నిలకడలేని వ్యక్తి హౌస్లోకి పనికి రావడని ఆడియన్స్ సింగిల్ డిజిట్ ఓటింగ్ తోటి 4th పొజిషన్లో పెట్టారు. మరి నాకు సార్ ఏం అడుగుతారులే చూద్దాం. 5th పొజిషన్ 6 వచ్చి తేజ ఉన్నాడు. తేజ అక్కడ నిన్న తేజని బయటికి కెమెరా ఫేసింగ్ ఇవ్వడానికి బిగ్ బాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేక్ కటింగ్ అని, టాటూ అని, సంచాలక అని ఇచ్చినా కానీ అక్కడ పెద్దగా ఏమీ కామెడీ పండించలేదు తేజ. ఎప్పుడు చూసినా శోభ శోభ అంటాం, శోభ కామెడీ వేసి పెడతాం, శోభ మాట వింటాం, శోభ ఏ చెప్తే అది చేయటమే అతని పని అయిపోయింది హౌస్లో. మరి అందుకాడ అక్కడ ఎందుకు ఆయన తేజ బయటకు వచ్చి
శోభకు ఓట్లే పిత్త బయట కూర్చుంటాడు ఇంకా. అందుకని ఇక్కడ ఆడియన్స్ కూడా ఆయన్ని 6th పొజిషన్లో పెట్టారు. ఓటింగ్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఆయన అదే పొజిషన్లో ఉన్నాడు, పెరగలేదు తరగలేదు అంటే ఆడియన్స్కి అర్థమైపోయింది అతనిది. అసలు కామెడీ హౌస్లో ఉన్నవాళ్ళు చేస్తున్నారు కానీ ఈయన చేయట్లేదు. అప్పటికొచ్చి ఎవరు ఎవరుగా నేను కామెడీ చేశానంటారు అంటే ఎవరు అన్నాడు అప్పటికి, ఎక్కడ చేసావు నువ్వు శోభ శోభ అని తిరుగుతున్నావు తప్ప అని ఎవరు అన్న కూడా అన్నాడు. అయినా కానీ అతను మారలేదు. తర్వాత 6th పొజిషన్ వచ్చి అశ్విని ఉంది. అశ్వినికి హౌస్లో అయితే ఏం సపోర్ట్ లేదు కానీ బయట అయితే కొంచెం ఏదైనా గట్టి సపోర్ట్ ఉందేమో. ఆట ఆడుతుంది, నిన్న కూడా తెలివిగా ఆడింది ఆట. నిన్న అది ఏదో లగ్జరీ బడ్జెట్ లాగా పెడితే బిగ్ బాస్ చెప్పింది పాయింట్ అర్థం చేసుకొని బాగా ఆడింది. గెలిచారు కూడా ప్రశాంత్ అశ్విని. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, పాయింట్లో ఎక్కువ ఉండాలి, తక్కువ క్వాంటిటీ కొనాలంటే. అది బాగా అర్థం చేసుకుంది. అట్లా పోయి యాలకులు లవంగాలు తెచ్చింది. దానికి శివాజీ గారు కూడా అవి ఏం చేసుకుంటారా, నూరుకు నోట్లో పోసుకుంటారని కూడా నాకు వేడు. కానీ దాన్ని గెలిచారు వాళ్ళు. అశ్విని బాగా అర్థం చేసుకుంది ఆటని. నేను బాగా ఆడింది మరి అందువల్ల అక్కడ ఉందేమో చూద్దాం. తర్వాత పూజ 7th పొజిషన్లో ఉంది. ఈ పూజ ప్రియాంక ఇటీవలతో వెళ్ళటం, ప్రియాంక చెప్పింది ఏంటో, ప్రియాంక ఏం చేస్తే అది చేయటం. ప్రియాంక కాకపడతలు జరిపేది పూజకి. గేమ్ ఆడింది ఏం లేదు. లేడీస్ పరంగా చూస్తే డేంజర్ జోన్లో అశ్విని పూజ ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారంటే 99% పూజ వెళ్ళిపోయింది. కాదు దసరా రోజులు కదా, ఆడపిల్లని బయటికి పంపించడం ఎందుకులే అనుకుంటేనేమో పూజ నుంచేస్తారు. లేదు ఇంకో ఆడపిల్ల రతిక వస్తుంది కాబట్టి తీసేస్తేలే అంటేనేమో పూజ వెళ్ళిపోయింది. అట్లా కాదులే, అందరు ఆడపిల్ల వెళ్ళిపోతే అట్లా బాస్ హాస్టల్ లాగుంటుందని జెంట్స్ని తీసేస్తే మాత్రం గౌతమ్ తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. గౌతమ్ అని వెళ్ళిపోవచ్చు, తేజ అని వెళ్ళిపోవచ్చు. వీళ్ళు నలుగురు అయితే డేంజర్ జోన్. జెంట్స్ పరంగా గౌతమ్ తేజ, లేడీస్ పరంగా అశ్విని పూజ. నేను నలుగురిలో డేంజర్ జోన్లో ఉన్నారు. నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, కన్ఫర్మ్ అది. మళ్ళీ శివాజీ గారు వెళ్ళిపోతారు బయటకు అని సోషల్ మీడియాలో బాగా పోస్టులు పెడుతున్నారు. కానీ వెళ్ళిపోతారు అని మనం ఎందుకు అనుకోవాలి, వెళ్ళాలని ఎందుకు అనుకోవాలి, ఉండాలనే కోరుకుందాం. కాకపోతే నిన్న బిగ్ బాస్ ఏమన్నాడంటే డాక్టర్ సలహా తీసుకొని దాన్ని బట్టి ఆలోచన చేద్దామన్నారు. కాబట్టి మరి ఏ సలహా వస్తుందో దాన్ని బట్టి శివాజీ గారు ఉండటం అనేది వెళ్ళటం అనేది జరుగుద్ది. ఎందుకంటే ఆరోగ్యం కూడా సహకరించాలి కాబట్టి. మరి ఉండాలనే కోరుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.